హాయ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని మొదట్లో తేజ డైరెక్ట్ చేయడానికి ముహూర్తం పెట్టినప్పటికీ అతను తప్పుకోవడంతో ఆ బాధ్యతను తన 100వ సినిమాను డైరెక్ట్ చేసిన క్రిష్ జాగర్లమూడికి అప్పగించాడు బాలకృష్ణ. ఈ సినిమాకే ఎన్వికే ఫిల్మ్స్ వారాహి చలనచిత్ర సంయుక్త నిర్మాణంలో రూపొందుతోంది. అయితే యుగపురుషుడి కథ అంతా 3 గంటల్లో చూపించడం కష్టం అని భావించిన క్రిష్ ఈ సినిమాని 2 పార్టులుగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్స్ ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న సంక్రాంతి కానుకగా, 2వ పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు జనవరి 26 రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేయనున్నట్లు విడుదల కూడా చేశారు. ఇక ఈ సినిమాలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ పాత్రని పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాను 2 భాగాలుగా తీసి 2 సార్లు అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడే చిక్కులు మొదలయ్యాయి. 2 పార్ట్లంటే 2 సినిమాల కిందే లెక్క. దీంతో నటీనటులు పారితోషికం విషయంలో పేచీ పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అదనపు పారితోషికం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని క్రిష్ బాలకృష్ణ దగ్గరికి తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. సినిమా మొదలవడానికి ముందే పారితోషికాలు సెటిల్ అయిపోయాయి. అందరూ అగ్రిమెంట్ల మీద సంతకాలు కూడా పెట్టేశారు. కానీ సినిమా మొదలైన తర్వాత 2 భాగాలు అనుకోవడంతో ఇప్పుడు రెమ్యునరేషన్ దగ్గర గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో బాలకృష్ణ అదనపు పారితోషికం ఇవ్వడానికి సిద్ధమైనట్లే తెలుస్తోంది. పారితోషికాల్లో 50% పెంచి ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ నందమూరి అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మహానటి సావిత్రి జీవితం ఆధారంగా వచ్చిన మహానటి సినిమా అంచనాలను దాటి ప్రేక్షకుల మది దోచుకుంది. ఆ స్థాయిలో ఎన్టీఆర్ సినిమా అందుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే మరి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.